ఎస్సీ కులానికి చెందినటువంటి క్రైస్తవులు బీసీసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలని కొందరు బోధకులు బోధ చేయుచున్నారు. ఒకళ్ళు తీసుకోకపోతే మనం క్రీస్తుని ఎరుగమని అన్యుల ముందు ఒప్పుకున్నట్టే అని బోధిస్తున్నారు. బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవడం వాక్యానుసారమా? బీసీసీ సర్టిఫికెట్ తీసుకోకపోతే పాపమా? దయచేసి దీనికి పూర్తి పరిష్కారాన్ని తెలియచేయండి. రైట్, చాలా మంచి ప్రశ్న అడిగాడు తమ్ముడు. అసలు ఈ సెమినార్లో ఒక ర్యాలీ ద్వారా, ఈ సెమినార్ లాస్ట్ రోజు ఒక ర్యాలీ చేసుకుంటూ కాకినాడ కలెక్టరేట్కి వెళ్ళి కాకినాడ కలెక్టర్ గారి ఆఫీసులో ఈ బీసీసీ రద్దు కోరుతూ మనం అందరం కూడా ఒక కంప్లైంట్, ఒక అర్జీ సమర్పించొద్దామన్న ప్లాన్ వేసుకున్నాను నేనే మొదట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వీలు పడలేదు. కానీ ఏదో ఒక రోజు ఆ ర్యాలీ ఉంటుంది, అందరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు దద్దరిల్లిపోద్ది. ఎందుకంటే అసలు కులాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అంటే వృత్తుల్ని బట్టి ఏర్పడ్డాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చినప్పుడు మతం మారితే కులం మారాలన్న నియమాన్ని అందులో పెట్టలేదు. అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగం రాశారో, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చినప్పుడు మాత్రం ఈ రూల్ లేదు, మతం మారిన వాళ్ళందరూ కులం మారిపోవాలని రూల్ ఏం లేదు. ఆ తర్వాత ఒక బాబు, ఆ బాబు ఇందులో చేర్చాడు దాన్ని. అర్థమైందా? ఆ బాబు చేర్చింది తప్ప ఆయన చేర్చింది కాదు ఇది. ఇప్పుడు వాక్యానుసారం అని నిజంగా క్రైస్తవ సమాజంలో బుర్ర తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బైబిల్ సరిగ్గా తెలియదు కానీ బోధిస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం బీసీసీ సర్టిఫికెట్ తీసుకుంటేనే మనం దేవుని పిల్లలు అవుతాం, లేకపోతే అవ్వం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు కొన్ని కులాల వాళ్ళకే ఈ రూల్ ఏంటండి? అసలు అయినా క్రైస్తవ్యంలోకో లేకపోతే ఇంకో దాంట్లోకో మారితేనే మీరు బీసీసీలోకి వెళ్ళిపోవాలి, మీకున్నటువంటి అన్ని రద్దు చేసేయాలి. ఇదంతా ఒక వివక్షతో చేసినటువంటి దుర్మార్గపు పనిది. అది నీచమైన పని, దుర్మార్గపు పని. చాలామంది అంటారు కదా, మన భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య 2% చాలా తక్కువ అంటారు. నేను క్రైస్తవుణ్ణి కానీ ఓసీ క్యాస్ట్లో ఉన్నాను. నేను కావాలంటే మా ఏరియా ఎంఆర్ఓ గారిని అడగండి, ఎన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడడం తెలుసా కావాలని. ఇప్పుడు నేను ఓసీలో ఉన్నాను కదా, నేను రూల్గా అయితే బీసీసీలో పెట్టాలి కదా, నువ్వు పెడతావా అని అడిగేవాడిని. బాబు మేము పెట్టమని అంటాడు. ఏ ఎందుకు పెట్టావు నన్ను? మా ఉద్యోగం పోద్ది అంటాడు. మరి చట్టం చెప్తుంది కదా నీ ఉద్యోగం ఎందుకు పోద్ది, అది నా దగ్గర అవ్వదండి అంటాడు. అంటే ఓసీలో ఉన్నోడిని బీసీసీలో పెట్టడానికి ఒప్పుకోరు, ఎందుకంటే నాకు రిజర్వేషన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఏ రిజర్వేషన్లు లేవు. నన్ను కానీ బీసీసీలో పెట్టాడు అనుకోండి, నాకేం అవ్వాలి? రిజర్వేషన్లు ఇవ్వాలి. అదంత ఈజీ కాదట. ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నోడిని పెట్టమంటే మాత్రం పెట్టేస్తారు, ఎందుకంటే ఆడి అన్ని తీసేస్తారు కాబట్టి. ఇది దారుణమా కాదా? ఇది ఎంత దారుణం చూడండి. అయినా మత స్వాతంత్రపు హక్కు అన్నదాన్ని ఒక దాన్ని ఇచ్చి మళ్ళీ ఇదేంటండి? మనకు మత స్వాతంత్రపు హక్కు ఉందా లేదా భారతదేశంలో? ఉంది. మరి మత స్వాతంత్రపు హక్కు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు మతం మారితే బీసీసీలోకి వెళ్ళిపోవాలంటావు, ఎంతవరకు న్యాయం అది? కాబట్టి ఇది చాలామంది ఎస్సీ సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయం. బలహీన వర్గాలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం. వాక్యానుసారంగా బైబిల్ ఎరిగిన వాడుగా ఎలాంటి ప్రశ్న అయినా సరే అది బైబిల్ ప్రకారంగా రైట్ ఆర్ రాంగ్ అని 100 సార్లు విశ్లేషణ చేస్తే తప్ప నేను మాట్లాడను. ఒకవేళ నా తప్పు అనుకోండి, బహిరంగంగా ఒప్పుకుంటాను నేను తప్పుగా ఆలోచించాను ఈ విషయాన్ని అని. అలా బైబిల్ తెలిసిన వాడిగా, బైబిల్ ఎరిగిన వాడిగా, బైబిల్ పరిశోధకుడిగా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, నేను ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, బీసీసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఎవ్వరూ చెప్పకూడదు, దాని మీద పోరాటం చేయాలని చెప్పండి. అర్థమవుతుందా? అంటే మీకున్న రిజర్వేషన్లు మీరు కోల్పోవాలి అని చెప్తే దాన్ని ఎవడో ఒప్పుకోవద్దు, దాని మీద పోరాడండి. ఇప్పుడు నేను నాకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తే నేను ఎందుకు, నా కులం ఎందుకు మారద్దని అడగాలి మీరు? మతానికి కులానికి సంబంధం ఏంటి? కులాలు ఎలా వచ్చాయి? మతాన్ని బట్టి రాలేదు. మన భారతదేశంలో ఉన్న మతం కులాల్ని ఆక్యుపై చేసింది.
కొండలు చేసేవాడు కుమ్మరి, అది వృత్తి. కమ్మరి వడ్రంగి పని చేసేవాడు కమ్మరి, బట్టలు ఉతికేవాడు చాకలి, రట్టడి వర్గానికి చెందినవాడు రెడ్డి, కమతం చేసేవాడు కమ్మ, కాపు కాసేవాడు కాపు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క కులం, వాళ్ళ వృత్తుల్ని బట్టి కులాలు వచ్చాయి. కుల వివక్ష తప్పు, కులం తప్పు కాదు. నేను ఇదివరకు కూడా చెప్పాను, మనుషులు రకరకాలుగా విడిపోయి బ్రతుకుతున్నారు. కుటుంబాల వారీగా విడిపోయారు, ఊర్ల వారీగా విడిపోయారు. ఇప్పుడు అంత ఎందుకండి, డాక్టర్ల యూనియన్ ఉంది, మనం తప్పు పడదామా? ఏ డాక్టర్ల యూనియన్ ఉండడానికి లేదని. పాస్టర్ల యూనియన్ ఉంది, మనం తప్పు పడతామా? డ్రైవర్ల యూనియన్ ఉంది, వాళ్ళందరూ డ్రైవర్లు అందరూ ఏకమై ఉంటారు. లారీ డ్రైవర్ల యూనియన్, సినిమా వాళ్ళకి మళ్ళీ మా అసోసియేషన్ అని వాళ్ళకు యూనియన్. కులాల పేరుతోనే విడిపోలేదండి మన వాళ్ళు. బోల్డ్ అన్ని విధాలుగా విడిపోయారు. ఇప్పుడు కులాలుగా, ఒక కులంగా ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ఒక కులంగా వర్గంగా ఉన్నప్పుడు దానివల్ల వచ్చే నష్టమే వచ్చేలేదు. అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సంఘాలు ఉన్నాయండి, సంఘాలన్నీ ఒక విధంగా ఉన్నాయా? అందరూ క్రీస్తు నమ్ముకుని ఎలా విడిపోయారు? డినామినేషన్లు అయిపోలేదా? అలాగే పార్టీల పరంగా విడిపోలేదా? మాది ఈ పార్టీ, మీది ఆ పార్టీ, మాది ఆ పార్టీ, మీది ఈ పార్టీ. ఇలా మనుషులు అన్నాక మా ఊరు మీ ఊరు అది ఉంటుందా ఉండదా? ఊరు ఫీలింగ్ ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగే కాదు, మనుషులకి చాలా ఫీలింగులు ఉన్నాయి. ఊరు ఫీలింగులు ఉన్నాయి, జిల్లా ఫీలింగులు ఉన్నాయి, రాష్ట్రాల ఫీలింగులు ఉన్నాయి, దేశాల ఫీలింగులు ఉన్నాయి, పార్టీల ఫీలింగులు ఉన్నాయి, వృత్తి ఫీలింగులు ఉన్నాయి, వర్క్ ఫీలింగులు ఉన్నాయి, సంఘం ఫీలింగులు ఉన్నాయి, ఆడ మగ ఫీలింగులు ఉన్నాయి, మా మీ ఫీలింగులు ఉన్నాయి. ఇన్ని ఫీలింగుల్లో క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఒకటి. నేనేమంటానంటే కుల వివక్ష తప్పు, కుల వివక్ష తప్పు. అన్ని కులాలు సమానమే, ఎందుకంటే వృత్తులన్నీ సమానమైనప్పుడు కులాలు కూడా సమానమే. అప్పుడు మనుషులందరూ సమానమే, మనుషులందరూ ఒకటే. మరి అలాంటప్పుడు మతం మారితే వీళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి, వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి అంటాం తప్పు. మతం అనేది వ్యక్తిగతం, ఎవడిష్టం వాడిది, ఎవడే మతంలోకైనా వెళ్ళొచ్చు. ఈ బీసీసీ రద్దయిపోతే ఏమవుతుందో తెలుసా? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఆ దమ్మేంటప్పుడు తెలుస్తుంది. క్రైస్తవులు దమ్మేంటప్పుడు తెలుస్తుంది. 2% కాస్త, 2% కాస్త, 40% అయిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు 2% అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు క్రైస్తవుల్ని. ఒక్కసారి బీసీసీ రద్దు చేసి ఎవడ కులంలో వాడు ఉండండి, క్రైస్తవులు అయితే క్రైస్తవులు, హిందువులు అయితే హిందువులు, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, బుద్ధిస్టులు అయితే బుద్ధిస్టులు, జైనం అయితే జైన్లు, ఇలా ఒక్కసారి అందరినీ సమానం చేసి పడేస్తే అప్పుడు తెలుస్తుందండి క్రైస్తవుడు పవర్ ఏంటో. కాబట్టి ఇవి మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి రాజ్యాంగంలో ఉంది కదా అంటే, రాజ్యాంగంలో కావాలని కిట్టించారు. అంబేద్కర్ గారి టైంలో లేదు, అది కిట్టించారు. అలా అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలన్నప్పుడు రేపొద్దున ఎవరో రాజ్యాంగంలో ఏమని పొందుపరచాలని చూస్తారంటే, రాజ్యాంగంలో ఈ దేశంలో క్రైస్తవులు ఉండడానికి వీలు లేదని పొందుపరచాలని చూశారనుకోండి, అప్పుడు కూడా మీరు గౌరవించాలి రాజ్యాంగాన్ని, ఈరోజు ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు అంటారా? అంటారా? అప్పుడేమో అనరే. ఇప్పుడేమో మీరు ఎస్సీ అయితే బీసీసీలోకి వెళ్ళిపోవాలి, ఇదైతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవాలని ఒత్తిడి తీసుకొస్తారా? బోధకులైన వారు అసలు సపోర్ట్ చేయాలి కానీ ఇలాంటి అన్యాయాలకి వంత పాడడం ఎంత తప్పు? అప్పుడు వీళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, మరి మనం యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి కదండి. అంటే యేసుక్రీస్తుని ఒప్పుకో, బీసీసీని ఎందుకు ఒప్పుకుంటావు దౌర్భాగ్యుడా? నీకు అర్థమైందా నా కాన్సెప్ట్? నువ్వు యేసుక్రీస్తుని ఒప్పుకో, ఎవడొద్దన్నాడు? యేసుక్రీస్తుని ఒప్పుకో, ఎక్కడైనా ఒప్పుకో, ఎప్పుడైనా ఒప్పుకో. బీసీసీ ఒప్పుకుంటే యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్టు కాదు కదా, బీసీసీకి యేసుక్రీస్తుకి సంబంధమే లేదు కదా. అప్పుడు ఇంకో కౌంటర్ వచ్చేస్తుంది, మరి మనుషులు పెట్టిన ప్రతి కట్టడికి లోబడి ఉండమన్నాడు కదండి. అంటే మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకొచ్చాను, కట్టడ పెట్టారు, మరి లోబడి ఉంటావా? చేసేయమంటారా మీకు చెప్పండి. మరి మగాళ్ళు మగాళ్ళు పెళ్లి చేసుకొచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా లేదా? ఆడాళ్ళు ఆడాళ్ళు పెళ్లి చేసుకొచ్చని తీర్పిచ్చిందా? సహజీవనం తప్పు కాదని తీర్పిచ్చిందా? మరి అన్నీ ఓకేనా? మనుషులు కట్టడలు లోబడదామా? బిబ్లికల్గా అనుకూలంగా ఉంటే ఓకే, బిబ్లికల్గా అనుకూలంగా లేనప్పుడు